వాళ్ళకు కూడా ఇక్కడ అందలేదనే దృష్టి మా దగ్గర తీసుకొచ్చాడు. ప్లస్ నేను డిఎస్పీ గారు కూడా నాకు సన్నిహితుడు. సార్ దగ్గర పోయినప్పుడు కూడా సార్ కూడా ఒక మాట అన్నాడు, ఇక్కడ అమరవీర స్తూపం దగ్గర కూడా ఈ టీపీపీఎఫ్ వాళ్ళు నిరసన తెలుస్తూ కొంతమంది టీచర్స్ ఇబ్బంది పడుతున్న విషయం నాకు కూడా సార్ దృష్టి తీసుకొచ్చాడు. అదే విషయం సురేష్ గారు కూడా అక్కడికి లక్ష్మణ్ రైటర్ దగ్గర పోయి నాకు ఫోన్ చేశాడు. సరే నేను కూడా తనకు చెప్పాను, ఏదన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం తప్పక పరిస్థితుల్లో నేను దాన్ని చేయడానికి ముందుకు వస్తాను. విషయంలో ఇవాళ 23 మంది టీచర్స్కి మేము బియ్యము నిత్యావసర వస్తువులుగా 11 రకాల వంట వస్తువులు ఇస్తానికి ముందుకు వచ్చాము. సరే నేను టీచర్స్కి వీరాగూడ ప్రైవేట్ కరస్పాండెన్స్కి నా తరఫున చిన్న విన్నపం ఏంటంటే, 6 నెలల నుంచి ప్రైవేట్ టీచర్స్కి శాలరీస్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు టీచర్స్లు. కానీ కనీసం 50% శాలరీని ఇచ్చేసి వాళ్ళని ఇబ్బంది పడకుండా కాపాడాలని చెప్పి వాళ్ళకి మేము ప్రాణపడుతున్నాము. అది కూడా కుదరదు అనే ప్రత్యక్షంలో కనీసం ఆ స్కూల్లో 10 మంది టీచర్లు 4 5 ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు. వాళ్ళు కనీసం వాళ్ళకు వచ్చిన కాడికి బియ్యము నిత్యావసర వస్తువులను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మరొకసారి వాళ్ళని ప్రాధాయపడుతున్నాం. ఈ సమయం ఇచ్చినందుకు సురేష్ గారికి మీ అందరికీ థ్యాంక్ యూ సార్.